Ladies and gentlemen, boys and girls, welcome back to the channel, everyone. Hope you are doing absolutely fine. So, ee roju inkoka unique bike undi anamata. It's a Harley Davidson Street Rod 2017 anamata. So, it is a beautiful bike. Naaku chaala nachindi. Okka din alloy chudandi. So, direct aithe nenu motor vlog ki vachesta endukante baaga noise undi kada enka. Let's go. ఛానల్ అండ్ ఎక్కువ అంటే ఇందాక నేనేం మాట్లాడలేదు కెమెరాలో ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉందన్నమాట. గోప్రోలో అయితే మీకు అంత నాయిస్ రాదు, బేసిక్గా చాలా సైలెంట్ ఉంటుంది. అండ్ ఈ బేసికలీ బండి స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ అ వీట్విన్ ఇంజిన్ అనమాట. దీని రెండు సిలిండర్స్ ఇట్లుంటాయి అనమాట, సో కనిపిస్తుంది కదా. సో దీన్ని వీట్విన్ ఇంజిన్ అంటారు. దిస్ ఇస్ 750 సీసీ ఇంజిన్ అండ్ 74 BHP అంట, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దీనిలో ఒక మంచిది ఏంటంటే బెల్ట్ డ్రైవ్ ఇది, సో దాట్ ఈస్ దేర్. చైన్ ఉండదు, చైన్ లాగా అడ్జస్ట్మెంట్స్ గిచ్చి ఆయిలింగ్ గిలింగ్ ఏమి ఉండదు, బట్ దీన్ని అడ్జస్ట్ చేయాలన్నమాట. ఈవెన్చువల్లీ ఈ బెల్ట్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది, మనం దీన్ని వెనక గుంజుతూ ఉండాలి. అండ్ ఇట్ హాస్ సస్పెన్షన్, ఇట్ హాస్ అ టెయిల్ టైట్, దిస్ ఇస్ ఆఫ్టర్ మార్కెట్, కొంచెం లూజ్ ఉంది. అండ్ ఇది యాక్చువల్లీ వెనక ఆఫ్టర్ మార్కెట్ అనుకుంటున్నా నాకు తెలిసి. సో యా, టెస్ట్ రైడ్కి వెళ్దాం. క్లచ్ అయితే చాలా హార్డ్ ఉంది. అండ్ దీని ఆలాయ్స్ మీరు చూడాలి, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. లవ్లీ డిజైన్, ఐ లవ్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని వెనక రేర్ రోటర్ చూడండి, బ్రేక్ రోటర్ ఎంత పెద్ద ఉందో. లిటరల్లీ బూసా ఫ్రంట్ బ్రేక్ అనే దీని బ్యాక్ బ్రేక్ రోటర్ పెద్ద ఉంది. సో యా, అండ్ దిస్ ఇస్ నాట్ అన్ ఏబిఎస్. ఓ ఫక్, దిస్ డజన్ హ్యావ్ ఏబిఎస్ అనమాట. సో ఐ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ ఆన్ దట్. ఐ కమ్ ఇన్ ద లాస్ట్ అనే బాగానేయా. ఓకే, దీనిది ఇక్కడే ఉందన్నమాట ఇగ్నిషన్. సో దీని ఆర్పిఎం ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఓ, సో దీన్ని న్యూట్రల్ కనిపించట్లేదు అనమాట. ప్రాబబ్లీ ఈ బండ్లో పని చేయట్లేదు, మరి మొత్తానికి కనిపించదు నాకు తెలియదు. మరి సీటింగ్ పోస్టర్ అయితే కామెడీ ఉంది దీంట్లో. ఓ ఫక్. అండ్ దీనిలో అయితే 74 BHP పవర్ ఉంది. అండ్ న్యూటన్ మీటర్స్ అవి మనకేం తెలియదు, ఆన్ పేపర్ అయితే మనకేం తెలియదు, బట్ నడపడానికి ఎలా ఉంది అయితే నేను మీకు క్లియర్గా చెప్పగలుగుతా. అండ్ దీనిలో వాన్సన్ హైన్స్ ఎగ్జాస్ట్ ఉందన్నమాట. ఎగ్జాస్ట్ కాస్ట్ 42,000 అని చెప్పినారు నాకు. అండ్ 3 BHP గెయిన్ ఇస్తుంది అని చెప్పినారు. బై ద వే, దీని ఓనర్ అయితే బూసా నడిపిస్తున్నాడు. అండ్ దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ రైడింగ్ అ హార్లీ. నేను ఇంతవరకు లైఫ్లో ఎప్పుడు హార్లీ నడపలేదు. ఎంత కంఫర్టబుల్ ఉందా బండి. అండ్ 17 ఇంచెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి. సో ఈజీలీ 120 అయితే ఈజీ పీస్ ఆఫ్ కేక్ ఫర్ దిస్. అండ్ మన GT650 కన్నా దీని సౌండ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది అంటారు నిన్న ఇంటర్సెప్టర్ కానీ GT కానీ ఎగ్జాస్ట్ కానీ అరే హార్లీ లాగా సౌండ్ వస్తుందిరా బాబు అంటారు బండికి. హార్లీ హార్లీ అసలు దట్ సౌండ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ V12 ఇంజిన్ కంప్లీట్ డిఫరెంట్ సౌండ్ వస్తుంది అనమాట. మై బ్యూటిఫుల్ బైక్ సౌండ్ స్వీట్. అండ్ కాకపోతే దీని సర్వీస్ చాలా కష్టం అని చెప్పినారు. పార్ట్స్ అసలు దొరకవంట. నార్మల్ పార్ట్స్ కాకుండా ఏమన్నా వేరే పార్ట్స్ దొరికినాయి అనుకోండి 60 డేస్ మినిమం ఆర్డర్ అంట. సో 60 డేస్ మీరు వెయిట్ చేసి తీసుకోవాలంటే చినిగిపోతుంది. సో సర్వీస్ ఒక ఇష్యూ ఉంటుంది మీకు హార్లీ డేవిడ్సన్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ బైక్ ఇస్ ఇన్ వెరీ గుడ్ కండిషన్. అండ్ ఈ బండి 2017 మోడల్ అండ్ ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ ఓల్డ్ ఈ బైక్. కానీ నేను అన్నిటికన్నా క్రేజ్ అయితే నాకు ఆర్పిఎం ఇక్కడ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో కానీ నంబర్స్ లాగా వస్తుంది, క్రేజీ ఉంది. బ్రేకింగ్ కూడా బాగానే ఉంది, మరీ ఎక్సలెంట్ అని నేను ఏమన్నాను. నార్మల్ మన GT ఇంటర్సెప్టర్కి ఎలా ఉంటుంది అట్లానే ఉందన్నమాట. అండ్ చాలామంది GT అవి నడిపింటారు కాబట్టి ఒక కంపారిజన్లో చెప్తున్నా మీకు. హ్యాండిల్ వాబుల్ అయితే ఏం లేదు, కాకపోతే బండి అయితే చాలా ఈజీగా ఫ్లిక్ చేసుకోవచ్చు. ఈ బండికి ఒక మిర్రరే ఉంది, అది కూడా సరిగ్గా కనిపించలేదు నాకు అదేంటో. సోయా, తెలుసు కదా ఎంత వెళ్తుందో. బ్రో ముందు వచ్చేసి యాక్చువల్లీ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట, అందుకే చెప్పి నేను ఎక్కువ పుష్ చేయట్లేదు. యాక్చువల్లీ బండి రిలీజ్ అయినప్పుడు నేను అనుకున్నాను అనమాట, అరే క్రేజీ ఉంది కదా బైక్ అని చెప్పి. బట్ ఐ నెవర్ థాట్ ఐ విల్ రైడ్ వన్, ఎందుకంటే చాలా తక్కువ కొంటారు హార్లీ డేవిడ్సన్ బైక్స్ అనేవి. అండ్
దెన్ కోన్ సెట్ కొంచెం లూజ్ ఉంది అనుకుంటా, ఎందుకంటే చిన్న చిన్న స్ట్రిప్స్ రాగానే హ్యాండిల్ అంతా కొంచెం ఇట్లా ఏమో లూజ్ లూజ్ అనిపిస్తుంది నాకు. నార్మల్ జీటీ ఇంటర్సెప్టర్ సౌండ్ కన్నా దీని సౌండ్ కొంచెం సూదింగ్ ఉంది అనమాట. ఇట్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ నైస్. అండ్ ఆల్రెడీ ఈ రైడ్లో అయితే నేను నింజా 1000 రివ్యూ చేసిన, దాని తర్వాత ఇప్పుడు ఈ బండి చేసిన, యాక్చువల్లీ రివ్యూ కాదు నా రైడ్ ఎక్స్పీరియన్స్. అండ్ బూసా చేయాలి, చేద్దాం అది కూడా సమ్ టైమ్. అండ్ 4000 ఆర్పిఎంలో దాని పీక్ పవర్ వస్తుంది అనమాట, దట్ ఇస్ 74 బిహెచ్పి. అండ్ ఎంత కంఫర్టబుల్ ఉంది అసలు, సీటింగ్ పోస్చర్ కానీ హ్యాండిల్ పోస్చర్ కానీ చాలా కంఫర్టబుల్ ఉంది బండిది అయితే. కాకపోతే క్లచ్ ఒక్కటే కొంచెం హార్డ్ అనిపిస్తుంది నాకు. నార్మల్గా సిటీ రైడ్స్కి దానికి దానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫస్ట్ గేర్లో 70. కాకపోతే మన చాలా వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి అన్నమాట, అంటే నాట్ ద బెస్ట్ యూనో రిఫైన్డ్ ఇంజిన్ ఐ కెన్ సే. చాలా వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి, ఇది రివ్యూ కాదు నా రైడ్ ఎక్స్పీరియన్స్, నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తున్నా. అండ్ చాలా జర్కీ ఉంది బండి, స్మూత్గా లేదనమాట. క్లచ్ వదిలి టోటల్ ఏమైనా ఇట్లా ముందుకు వెనకకి జర్క్ అవుతుంది అనమాట, అదొకటి మనం చూసుకోవాలి. సో ఫస్ట్ గేర్లో 70 వెళ్తుంది, సెకండ్ గేర్లో 100, థర్డ్ గేర్లో ఆల్మోస్ట్ 140. గేరింగ్ రేషియో ఆల్మోస్ట్ యూనో జీటీ ఇంటర్సెప్టర్ లాగా అనుకోండి, బట్ యా డెఫినెట్లీ జీటీ ఇంటర్సెప్టర్ కన్నా చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది నాకైతే బండి. అండ్ థ్రాటిల్ ఎప్పుడు ఇచ్చినా మీకు పవర్ ఉంది అనమాట, దెర్ ఇస్ నో పవర్ ల్యాగ్ బేసికలీ. ఎప్పుడు థ్రాటిల్ ఇచ్చినా పవర్ ఉంది బండిలో, సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ టార్క్. అండ్ చాలామందికి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే హార్లే డేవిడ్సన్ ఇండియా వదిలి వెళ్ళిపోయింది అనుకుంటారు. యాక్చువల్లీ హార్లే డేవిడ్సన్ ఉందన్నమాట, కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ తీసేసినారు ఇండియా నుంచి, కాకపోతే సేల్స్ అండ్ సర్వీస్ ఇంకా నడుస్తుంది. సో యూ కెన్ ఆల్వేస్ గెట్ అ హార్లే ఇన్ ఇండియా, కాకపోతే పార్ట్స్ కొంచెం ఆలోచించాలి మీరు తీసుకుంటున్నా అంటే. ట్యాంక్ అయితే చాలా పెద్దగా ఉంది, కంఫర్టబుల్ ఉంది నాకు తెలిసి. ఈజీలీ ఒక 15-16 లీటర్స్ పడుతుందేమో ఈ ట్యాంక్లో. నేను ఎంత పుష్ చేద్దాం అనుకుంటున్నా కానీ రోడ్ సరిపోవట్లేదు అనమాట, చాలా ట్రాఫిక్ ఉంది ఈరోజు ఎందుకో. అండ్ బండి చాలా ఈజీగా ఫ్లిక్ అవుతుంది, ఇట్స్ నాట్ లైక్ యూనో అంత పెద్ద బండిలాగా అనిపిస్తుంది. కానీ హార్లీ అంటే చాలామంది అరే పెద్ద బండి రా అనుకుంటారు, కానీ అంత ఏమి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అంతా కరెక్ట్ ఉంది. ఏంటంటే అటు ఫ్లిక్ అవుతుంది అనమాట బండి అయితే. సో ఇప్పుడు థర్డ్ గేర్లో ఉన్నా నేను, 140 రెడ్ లైన్. సో థర్డ్ గేర్లో 140 వెళ్తుంది అనమాట. అండ్ ఓనర్ ఏం చెప్పింది అంటే ఈజీలీ 200 టచ్ అవుతుంది అన్నారు. అరే 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 బ్రో వెళ్ళిపోతున్నాడు కదా. సో దీనిలో కూడా ఆప్షన్ మ్యాంగ్స్ వస్తాయి అనమాట, స్లైడ్ థ్రాటల్ ఇస్తే. బ్రో భూసా మీద కార్నర్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు, క్రేజీ నా ఫ్రెండ్. ఆల్మోస్ట్ 190 వరకు వెళ్ళింది అనమాట, ఈజీలీ 200 వెళ్ళిపోతుంది. కాకపోతే నేను పుష్ చేయలేదు బండిని, రిస్క్ ఎందుకు అని చెప్పేసి. నేను ఈ స్ట్రెచ్ కంప్లీట్ చేసి ఉంటే ఈజీలీ 200 టచ్ అయిపోతుండే, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. సో దీని సౌండ్ ఏనండి, నేను ఎక్కువ ఏం నడపను ఎందుకంటే పెద్దగా చెప్పడానికి ఏం లేదనమాట ఈ బండిలో. సో ఐ విల్ లిసన్ టు ద సౌండ్. ఇట్ హ్యాస్ అ వాన్సన్ హైన్స్ ఎగ్జాస్ట్ అనమాట, సో ఇది 42K అంటే ఎగ్జాస్ట్. అండ్ నార్మల్గా హార్లే డేవిడ్సన్లో ఈ ఎగ్జాస్ట్ వస్తుంది అనమాట, ఏ ఎగ్జాస్ట్ అంటే ఆ ఎగ్జాస్ట్ పెట్టలేము మనము. సో దాట్ ఈస్ వన్ క్రేజీ షిట్. అండ్ నార్మల్గా మన పవర్ స్విచ్ ఉంటుంది కదా, ఇగ్నిషన్ స్విచ్ అంటారు కదా, నార్మల్ పైకి కిందికి ఉండదు మన నార్మల్ బైక్స్ లాగా, ఇగ్నిషన్ స్విచ్ ఇట్లా స్విచ్ లాగా ఉంటుంది. అండ్ యా ఇట్ ఈస్ బ్యూటిఫుల్, నాకు తెలిసి ఇది ఎయిర్ ఇంటేక్ అనుకుంటా. అండ్ యా ఇట్ హ్యాస్ నైస్ పిరెలి ఏంజిల్ జీటీ టైర్స్. సో మనం 17-8 టైర్స్ అని వేసుకోవచ్చు బేసికలీ. సో యా బాయ్స్ అండ్ గర్ల్స్, ఐ హోప్ మీకు
అబ్బా కాలు కాలింది కాలు కాలింది కాలు కాలింది ఫక్ ఫక్ కాలు కాలింది నాకు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ద వీడియో. విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్ ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బై.